నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను లక్ష్మీ దుర్గ. ప్రాజెక్టులు అంటే కాపర్ డ్యాంలు కానీ, పోలవరం సంబంధించి కాపర్ డ్యామ్ కానీ, ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి, కొద్ది రోజుల క్రితం పిల్లర్లు కుంగిపోవడం, అసలు ఇంత పెద్ద ప్రాజెక్టులకు సంబంధించి ఇటువంటి అవకతవకలు కానీ, ఇటువంటి ఎటువంటి లోపాలు ఉండడం వల్ల బ్యారేజ్లకు ఇటువంటి పరిస్థితి వస్తుంది? సో ఎవరి నిర్లక్ష్యం ఇది? ప్రస్తుత అంశాలపై మనతో మాట్లాడడానికి ప్రముఖ అనలిస్ట్ కృష్ణరాజు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. కృష్ణరాజు గారు. నమస్తే ముందు లక్ష్మణ్ సార్ గారు. కృష్ణరాజు గారు, మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించి అయితే మనం చూసాము పిల్లర్లు కుంగిపోవడం, 19, 20, 21 పిల్లర్లు కుంగిపోవడం, కేంద్ర బృందం వచ్చి పరిశీలించడం. ఇక పోలవరానికి సంబంధించి అయితే కాపర్ డ్యామ్ పరిస్థితి మనం చూసాం కొట్టుకుపోవడం. తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ దిగువ కాపర్ డ్యామ్ పనులు పూర్తి చేసింది. సో ఈసారి కొంత నిశ్చింతగా ప్రజలు ఉండొచ్చు అన్నట్టు. అంటే ఇటువంటి లోపాలు జరగడానికి ప్రధానంగా ఎక్కడ ఉందంటారు సార్? లోపం ఎవరిలో ఉంది? పాలకులు అంటారా, అధికారులు అంటారా, ఏం చెప్తారు సార్? ఇది ఇది నిజంగా ప్రజలకి చాలా అవసరమైన డిబేట్ అమ్మా. ఎందుకు చెప్తున్నానంటే విషయాన్ని, ఒక ప్రాజెక్ట్ అనేది చిన్న చితక వ్యవహారం కాదు, వందలాది కాదు వేలాది కోట్ల రూపాయల ప్రజాధనంతో వాటిని నిర్మించాల్సి వస్తుంది. వాటి నిర్మాణం సరిగ్గా లేకపోతే ఈ ప్రజాధనం అంతా కూడా నీళ్ల పాలయ్యే ప్రమాదం ఉంటుంది. అయితే దీనికి కారణాలు ఏమిటి అంటే, దీనికి రాజకీయ నాయకులు వారి అవినీతి, వారి ప్రచారం కోసం వారు పడుతున్న ఆరాటం, తర్వాత అధికారులు హ్యాండ్ ఇన్ గ్లవ్ అంటే రాజకీయ నాయకులకు తో మమేకమైపోయిన ఈ అధికారులు వారి అవినీతి, కాంట్రాక్టర్లు వారి లాభాలు, ఇవన్నీ కలిపి ఏం చేస్తున్నాయంటే ఈ ప్రాజెక్టులను నీళ్లపాలు చేస్తున్నాయి. మన భారతదేశానికి వచ్చేప్పటికీ బహుశా ప్రపంచంలో ఎక్కడా లేనంతగా గత 20 సంవత్సరాలుగా దాదాపు 10 ప్రాజెక్టులు, డ్యాములు కావచ్చు లేదా బరాదులు కావచ్చు, కొట్టుకుపోయాయి. దీంట్లో కొన్ని బాగా తీవ్ర స్థాయిలో వరదలు రావటం వలన కొట్టుకుపోయినప్పటికీ కూడా కొన్ని మాత్రం, అంటే గతంలో ఇది 1970s 1980s లో ముందు నిర్మించిన కట్టడాలు మాత్రం చాలా గట్టిగానే ఉన్నాయమ్మా. ఆ తర్వాత కట్టిన కట్టడాలకే వచ్చిన ఇబ్బందులన్నీ కూడా. దీంట్లో భాగంగానే మీకు ఈ మనకి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటి, ఈ పోలవరం ప్రాజెక్ట్ ఒకటి, ఇక్కడ ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి వాటిని ప్రారంభించిన ముఖ్యమంత్రులు అంటే కేసీఆర్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కూడా స్వలాభంతో పాటు ప్రచారం కోసం ఈ ప్రాజెక్టులను వాడుకుంటూ ఇది చాలా వెంటనే త్వరగా పూర్తి చేసేయాలని చెప్పి కాంట్రాక్టర్ల మీద అధికారుల మీద ఒత్తిడి తేవటం, తర్వాత వాటిని నిర్మించేశాం కదా మాకు చూడండి ప్రపంచ రికార్డులు వచ్చింది, మాకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వచ్చింది, పోలవరం కాళేశ్వరానికి కూడా ఇట్లా వచ్చింది, అది పెద్ద ప్రపంచంలో అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పి ఆయన చెప్పినాడు. అక్కడ అత్యంత వేగంగా మేము నిర్మించామని చెప్పి కొంత కాలం వరకు చంద్రబాబు నాయుడు గారు చెప్పుకున్నాడు. ఇలాగేమవుతుందంటే ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి తగిన సమయం ఇవ్వకుండా ఆ వ్యయాన్ని చాలా వరకు అవినీతి రూపంలో స్వాహా చేయటం వల్ల, నాసిరకం పనులు జరగటం వల్ల ఈ రెండు ప్రాజెక్టులు భవిష్యత్తు కూడా ఇటువంటి ప్రశ్నార్థకంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు వచ్చినప్పటికి దాదాపు దాన్ని మనం 100 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ చెప్తున్నాం మనం. అయితే ఇప్పుడు ఈ 100 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఏమైందమ్మా, హఠాత్తుగా మొత్తం ఆగిపోయింది. అక్కడ మీకు ఆ మేడిగడ్డ దగ్గర అక్కడ ఆ లక్ష్మీ బరాజ్ సమీపంలో 5-6 పిల్లలు కుంగిపోయాయి. ఇది ఎంత చైల్డిష్ గా ఉందంటే 100 కోట్ల రూపాయలు పెట్టి మనం అక్కడ ప్రాజెక్టు నిర్మిస్తే ఆ సాయిల్ టెస్ట్ జరిపించాలంట అమ్మా దానికి. అది ఆ సాయిల్ టెస్ట్ జరిపిస్తుంది కనీసం 1 మంత్ పడుతుందంట. ఇది ఒక పిల్లల రూపంలో ఆ సాయిల్ ని ఈ దాదాపు 30 మీటర్ల లోతు వరకు ఒక సిలిండర్ ఆకారంలో ఉండే పైపుల్ని పంపించి ఆ మట్టిని అంటే దాన్ని యాస్టిజ్ గా మట్టిని పైకి తీస్తే తెలుస్తుంది అక్కడ ఇది 30 మీటర్లలో మీకు రాళ్ళు ఉన్నాయా, ఇసుక ఉందా, బొగ్గు ఉందా అనే తెలుస్తుంది. కానీ అటువంటి టెస్ట్ చేయలేదు. దానికి కారణం ఏం చెప్తున్నారంటే రాజకీయ నాయకులు ఒత్తిడండి ఇవన్నీ అక్కర్లేదు, కింద ఇసుక ఉంది మనం చేసేయచ్చు అని చెప్పి పనులు ప్రారంభించారని చెప్పి ఈ రోజున కొంతమంది అదే ప్రాజెక్టులో పాల్గొన్న ఇంజనీర్లు చెప్తున్నారు. ఆ రోజున చెప్పినప్పటికీ కూడా వారు చెప్పింది కూడా ఎవరు వినిపించుకోలేదని చెప్పి అనేది ఒక భావన. అంటే
మీకు సాయిల్ టెస్టులు కూడా సరిగ్గా నిర్వహించకుండా వారు ఆ ప్రాజెక్టుని నిర్మించారు. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే, అసలు వీటికి మాన్యువల్స్ ఉంటాయమ్మా. ప్రతి బరాజ్కు ప్రతి ప్రాజెక్టు కూడా కొన్ని మాన్యువల్స్ ఉంటాయి. ఆ మాన్యువల్స్ ఏం చెప్తాయంటే, ఎప్పుడు ఎంత నీరు వస్తే ఎన్ని గేట్లు తెరవాలి, లేదా ఎన్ని గేట్లు మూయాలి, ఎంత నీరు రిలీజ్ చేయాలి అనే మాన్యువల్స్ అనేవి అన్ని ప్రాజెక్టులకు ఉంటాయి. ఇంక్లూడింగ్ మీ నాగార్జున సాగర్కు ఉంది, శ్రీశైలానికి కూడా ఉంది. కానీ ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇప్పటి వరకు అటువంటి మాన్యువల్స్ లేవనేది ఒక ప్రధానమైన ఆరోపణ. ఇప్పటి వరకు కూడా దాని మాన్యువల్స్ లేకుండానే వారి ఇష్టానుసారం గేట్లను తెరుస్తున్నారు, గేట్లను మూస్తున్నారు. ఇది కూడా ఆ సైంటిఫిక్ గా లేకపోతే అది ఆ డ్యామ్స్ కి కానీ బరాజులకు కానీ వాటి కట్టడానికి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. దీన్ని కూడా వారు పట్టించుకోలేదు. కేవలం ప్రచారం కోసం, అవినీతి కోసం ఇటువంటి ప్రాజెక్టులను అడావిడిగా నిర్మించి ఈ రోజున తెలంగాణ ప్రజలకు దాదాపు 100 కోట్ల రూపాయల ప్రజాధనం. ఇప్పుడు అవి కుంగిపోయినా గానీ, కృష్ణరాజు గారు, కుంగిపోయినా గానీ వీళ్ళు ఏదైతే పేరు కోసం తాపత్రయపడుతున్నారో, 100 కోట్ల ప్రజాధనం వృధా అయినప్పుడు అపవాదం కూడా వీళ్లే మూట కట్టుకోవాల్సి వస్తుంది కదా, ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్టు. అమ్మా ఇది చాలా మంచి ప్రశ్న. ఇది అపవాదులు వస్తే వాళ్ళు వచ్చే నష్టం ఏంటమ్మా రాజకీయ నాయకులకి? వాళ్ళు ప్రతిరోజు కూడా నిందలు ఎదుర్కొంటారు, దాని వల్ల ఉపయోగం లేదమ్మా. ఇటువంటి ఇది ఒక క్రిమినల్ నెగ్లిజెన్స్, దీంట్లో అవినీతి కూడా కూడి ఉంది. కాబట్టి వారి మీద చర్యలు తీసుకోవాలి. ఎవరు తీసుకుంటారు? అధికారుల మీద చర్యలు తీసుకోవాలి, కాంట్రాక్టుల మీద చర్యలు తీసుకోవాలి, రాజకీయ నాయకుల మీద చర్యలు తీసుకోవాలి. దానికి ఎవరు ప్రాజెక్ట్ అనుమతించారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎవరిని కూడా ఒక్క అరెస్ట్ కూడా చెయ్యరు. మీకు ఫర్ ఎగ్జాంపుల్, మీకు మీకు పోలవరానికి వచ్చేటప్పటికి మీకు ఆ డయాఫ్రమ్ వాల్ అనేది కొట్టుకుపోయింది వరద నీరు వచ్చినప్పుడు. అది కట్టడానికి దాదాపు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిందమ్మా. దానికి ఏం చెప్తారంటే వాళ్ళు, ఈ డయాఫ్రమ్ వాల్ ని వాళ్ళు ఏం చెప్తారంటే, ముందు కాఫర్ డ్యామ్ ని ముందు నిర్మించాలి దానికి, అంటే కాఫర్ రక్షణగా అనమాట, దాన్ని నిర్మించిన తర్వాత డయాఫ్రమ్ వాల్ నిర్మించాలి. ఆ కాఫర్ డ్యామ్ నిర్మించకుండానే ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మించారు కాబట్టి అది కొట్టుకుపోయింది అనేది బాధనమ్మ. ఇది ఇప్పుడు వైసీపీ కూడా ఏముంటుందంటే, ముందుగా మీరు ఆ కాఫర్ డ్యామ్ ఎందుకు నిర్మించలేదు అని చెప్పి ఇప్పుడు టీడీపీని ప్రశ్నిస్తుంది, అక్కడ గత పాలకులు ప్రశ్నిస్తుంది. అయితే ఆ రోజున ఈ కాఫర్ డ్యామ్ నిర్మించకుండా డయాఫ్రమ్ వాళ్ళని మీరు ఎందుకు నిర్మిస్తున్నారు అని చెప్పి ఆ రోజున వైసీపీ నాయకులు ఎవ్వరూ కూడా ప్రశ్నించలేదు. వైసీపీలో కూడా కొంత ఇంజనీర్లు ఉంటారమ్మా ఆ పార్టీలో కూడా, వాళ్ళు కూడా దీన్ని ఎవరు అభ్యంతరం చెప్పలేదు. ఈసారి ఒక్కసారి కొట్టుకుపోయేటప్పటికి వీళ్ళు తమ సెల్ఫ్ డిఫెన్స్ కోసం అని చెప్పి, ఆ తప్పు తెలుగుదేశం పార్టీ వారిదే, వారు ముందుగా డయాఫ్రమ్ వాళ్ళు నిర్మించారు, కాఫర్ డ్యామ్ నిర్మించలేదు, ఫలితంగా నీటి ప్రవాహానికి అది కొట్టుకుపోయిందని చెప్పి వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ వారు కూడా దాన్ని సైంటిఫిక్ అప్రోచ్ లేకుండా ముందుగా ఈ కాఫర్ డ్యామ్ నిర్మించకుండా డయాఫ్రమ్ వాళ్ళు నిర్మించారు. అది పెద్ద తప్పు, క్రిమినల్ నెగ్లిజెన్సీ, అక్కడ కూడా అవినీతి ఉంది. మరి దాని మీద కూడా ఎవరైనా యాక్షన్ తీసుకోవాలి. తీసుకుంటారా? ఒక్క రాజకీయ నాయకుడిని కేసు మీద కేసు పెట్టరు, ఒక రాజకీయ నాయకుని అరెస్ట్ చేయరు, ఒక అధికారిని అరెస్ట్ చేయరు, వాళ్ళ మీద అసలు ఎటువంటి కేసులు ఉండవు, కాంట్రాక్టర్లను కూడా ఏవి చెయ్యరు. అది ఏంటిది? ఇప్పుడు ఎక్కడన్నా కానీ ఒక బ్యాంకులో 10 రూపాయలు ఫ్రాడ్ జరిగిందంటే నానా యాగి చేస్తున్నాం మనం. ఇంకోటిది 100,000 కోట్ల రూపాయల అవినీతి వ్యర్థం అవుతున్నప్పుడు, నీళ్లపాలవుతున్నప్పుడు దాని కారకుల్ని మనం అరెస్ట్ చేయాలి కదా, కానీ కనీసం కేసులు పెట్టాలి కదా, ఎంక్వైరీలు జరిపించాలి కదా. ఎంక్వైరీ లేదు, కేసులు లేవు, అరెస్టులు లేవు. ఈ ఇంత ఇంత దారుణమైన పరిస్థితి బహుశా ప్రపంచంలో ఎక్కడా ఉండదు. మీకు చైనా లాంటి దేశాల్లో ఇట్లా ఇటువంటి క్రిమినల్ నెగ్లిజెన్స్ పాల్పడేవారిని, అవినీతి పాల్పడేవారిని గతంలో ఉరితీసేవారమ్మా, కాల్చి చంపేవారు లేకపోతే. కాబట్టి అటువంటి గట్టి చర్యలు తీసుకోవడం వల్లనే చైనా ఈ రోజున ప్రపంచంలోని అగ్రదేశంగా మారింది. కానీ మన భారతదేశం మాత్రం ఇటువంటి నేరాల పట్ల చాలా ఉదాసీనంగా ఉంటుంది. కేవలం ఈ పాలకులు, ఏ పాలకులు ఉంటే ఆ పాలకులు ప్రచారం కోసం, అవినీతి కోసం ప్రాజెక్టులు చేపడుతున్నారు తప్ప ప్రజల కోసం, రైతుల కోసం చేపట్టడం లేదు. ఫైనల్ కృష్ణరాజు గారు, ఇది ప్రజాధనం వృధా, నిర్లక్ష్యం, అలాగే ప్రాణాలతో చెలగాటం కూడా కదండి. ఖచ్చితంగా అది. ఇప్పుడు మీకు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ఈ రోజున ఈ మీకు లక్ష్మీ బారాజ్ దగ్గర ఈ కుంగిపోవటం వలన అక్కడ మీకు నీరు నిల్వ చేయడానికి ఆస్కారం లేదు ఇంకా.
ఆస్కారం లేకపోతే మీకు ఎక్కడ కూడా మళ్ళీ మీకు ఎత్తిపోతల పథకాలకు ఆస్కారం ఉండదు నీటితో. కాబట్టి ఏంటంటే అతి తొందరలోనే దాదాపు 100,000 ఎకరాలకు నీరు లభించే పరిస్థితి ఏర్పడుతుంది అక్కడ దీన్ని మరమ్మతులు చేయకపోతే. అసలు దీన్ని మరమ్మతులు చేయడానికి ఇప్పటిదాకా అసలు పెద్దగా అంటే వచ్చి చూసే వెళ్ళారు తప్ప దీనికి మళ్ళీ ఎంత ఖర్చు అవుతుందా తెలియదు, అక్కడ మనకి ఎంత సమయం పడుతుందో తెలియదు. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలని రైతుల్ని దారుణంగా ఈ పాలకులు వంచిస్తున్నారు. వారిలో ఎవరి మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు. ఎక్కడైనా కానీ అటువంటి వారి మీద చర్యలు తీసుకుంటే భయంతో అయినా కానీ కాస్త నిర్మాణాలు కాస్త పటిష్టంగా చేయించే అవకాశం ఉంటుంది. ఓకే రైట్ కృష్ణరాజు గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు అమ్మా.